మల్కాజిగిరి డివిజన్లోని బీజేపీ కార్పొరేటర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు మల్కాజిగిరి ప్రజలు ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లను ఎన్నుకున్న కూడా ప్రభుత్వ ముండి వైఖరి వల్ల ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే పాత కార్పొరేషన్ కౌన్సిల్ ని రద్దు చేసి కొత్త కౌన్సిల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ప్రజల సమస్యల కోసం పనిచేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక తనని చంపే ప్రయత్నం చేస్తున్నారని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఆరోపించారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఇందాక అక్క చెప్పినట్టు ఒకటో తారీఖు ఎన్నిక జరిగింది నాలుగో తారీఖు రిజల్ట్ వచ్చింది ఆధార బాధారగా ఎలక్షన్ పెట్టిన ఈ కేసీఆర్ ఓటర్ లిస్ట్ కూడా పబ్లిష్ చేయలేదు ఎన్నో ఓట్లు దాదాపు పదివేల ఓట్లు మిస్ చేశారు కనీసం ఓటర్ లిస్ట్ని వెరిఫై చేసే టైం కూడా ఇవ్వకుండా ఆధార బాధారగా టీచర్లను కూడా పెట్టకుండా ఓ కాంట్రాక్ట్ స్టాఫ్తో మినిమం ట్రైనింగ్ లేకుండా ఒక దగ్గర మీరు చూశారు పదిహేడేళ్ళ యువకుడిని మరి ఆఫీసర్గా పెట్టారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా పెట్టారు ఒక బూత్లో ఆ విధంగా ఒక పద్ధతి లేకుండా ఎలక్షన్ నిర్వహించిన ఈ కేసీఆర్ మరి ఈ ఎందుకు ప్రమాణ స్వీకారం డిలే చేస్తున్నావు నీకేమన్నా మజ్లీస్ తో పొత్తు ఈ రోజు కొత్తనా ముందు నుంచి మజ్లీస్ తో కలిసే ఉన్నావు కదా మరి కార్పొరేటర్